అసలు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, అలాగే కలెక్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు కల్వ శ్రీరాంపూర్ మండలంలోని కల్వ శ్రీరాంపూర్ గ్రామంలో స్వచ్ఛగ్రామాన్ని కార్యక్రమాన్ని చేపట్టడానికి డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే సర్పంచులు, కోఆప్షన్ మెంబర్, అలాగే వార్డు సభ్యులు, ప్రజలందరూ కలిసి మమేకమై ఈ చెట్లు అవసరం రాని చెట్లను తీసేసి అవసరం వచ్చే చెట్లని ఉపయోగించుకోవడానికి, నాటడానికి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రతి ఇంటిని శుభ్రంగా పరుచుకొని, ఇంటినే కాకుండా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా మనం శుభ్రం చేసుకుంటే అలాగే అనేక రోగాల నుండి మనం విముక్తి పడతాం. ఇది వర్షాకాలం. వర్షాకాలంలో అనేటి రోగాల నుంచి మనం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వారి ఇంటిని, కాకపోతే వాటి చుట్టూ ఉన్న ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఈ వర్షాకాలంలో ఎవరో ఒకరు రోగాల పాలవుతూ ఉంటారు, జబ్బుల పాలవుతుంటారు. అలాగే డెంగ్యూ జ్వరం కానివ్వండి, ఏదైనా జ్వరాలకు ఏదో ఒక డిసీజ్ వల్ల ఏదో ఒకటి వ్యాపిస్తూనే ఉంటుంది. కాబట్టి అలా వ్యాపించకుండా మనం ఉన్న చెట్లను నాటుకొని, అలాగే చెట్ల నుండి వచ్చే మన పండ్లని కానీ మనకు అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా మనం కాపాడుకునే అవకాశం మనకు ఉంది. వాళ్ళని ఐదువల్ల చేసుకొని అలా చెట్లు పెట్టి వాళ్ళకే చెట్లు పళ్ళ చెట్లు పళ్ళ పళ్ళ చెట్లు వాళ్ళకి పెట్టేసి వాళ్ళకే ఇచ్చే విధంగా మేము కార్యక్రమం రూపొందిస్తున్నాము. ఇది దీనికి అన్ని కారణము గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నడుస్తున్నది. కలెక్టర్ గారు ఆదేశాలకు చెప్పారు. అవి ఈ ఇందులో భాగంగానే ఈరోజు శ్రీరాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి సర్కార్ తుమ్మ చెట్లను, జిల్లెట్ చెట్లు అనేటువంటి స్థావరాలను మొత్తం తొలగించడానికి, పూర్తి కూకడి వెళ్ళితో సహా తీసేయడానికి మిషన్ మాట్లాడి ఈరోజు పని స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా మన పెద్దపల్లి నియోజకవర్గం నుండి మన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి గారు ప్రత్యేక దృష్టి కేటాయించి స్వచ్ఛ శుక్రవారం ప్రతి గ్రామంలో శుచి శుభ్రత, అదేవిధంగా శ్రీరాంపూర్ హెడ్క్వార్టర్లో ఈరోజు స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా ఈరోజు శుక్రవారం కాకపోయినా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే నీలకంట చెరువులో ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇలా చెట్లు ఎక్కిన దాఖలు లేవు. సరే, ఎవరు కాంట్రాక్ట్ పెట్టినా కానీ ఆ చెట్ల మొక్కన పోలేదు, మట్టి తీసుకున్నారు, లాభం కోసం సంపాదించుకుని వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఉన్న మండల ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని శ్రీరాంపూర్ హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి నీలకంఠ చెరువులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కావచ్చు, సర్కార్ తుమ్మలు, పాల సముద్రం, ఏ చెట్టు అయినా మనకు పనికిరాని చెట్టు ఏదైతున్నదో దాన్ని తొలగించి, మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పందులతోని రోగాలు ఎక్కువ ఉన్నది కనుక ఆ పందులను ఇళ్ళకెళ్ళి తీసేయాలంటే ఫస్ట్ ఈ పిచ్చి మొక్కలను తీసేస్తేనే పందులు బయటకొచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ సంత ప్రతి శుక్రవారం కూడా మార్కెట్ సంత నడుతుంది. ఆ సంతలో భాగంగా వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఈ చెట్లు ఉండే వరకు ఈ కవర్ ఆ కవర్ మునిగిపోయిన కూరగాయలు కావచ్చు, లేకుంటే ఖరాబ్ అయిన ఏ వస్తువైనా తీసాడ పడేసిపోతూ ఉన్నది కనుక దీన్ని తప్పకుండా ఈ తుమ్మలు కనుక తొలగిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుందని ఒక ఆలోచన కొద్దీ కలెక్టర్ గారు మొన్నటికి మొన్న కూడా ఢిల్లీ లెవెల్లో పోయి, ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు శ్రీదేవి గారు కూడా ఢిల్లీ లెవెల్ పోయి అక్కడున్న పారిశుద్ధ్యం ఏంది, అక్కడున్నటువంటి స్థితిగతులు ఏంది, అక్కడున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏంది అనేది తెలుసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో ముందుండి చేస్తున్నారు కనుక సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న వార్డు సభ్యులకు, అదేవిధంగా ఎంపీటీ సభ్యులకు, ఎంపీపీ గారికి, అందరికీ కూడా నాతో పాటు అందరం ఇలా నిమగ్నమై నెల రోజుల లోపల శ్రీరాంపూర్ మండలం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 24 గ్రామ పంచాయతీలలో కూడా పారిశుద్ధ్యం లోపం లేకుండా స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా తప్పకుండా అందరు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేసి పెద్దపల్లి జిల్లాలోనే శ్రీరాంపూర్ మండలాన్ని స్వచ్ఛ మండలంగా మనం పేరు తెచ్చుకోవాలనే ఆలోచన కొద్దీ అందరం నిమగ్నమై పనిచేస్తామని కూడా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను.